అక్కడ ఒక కుక్క కూడా ఉంది. అడుగు పెడితే అది సింహంలా మీద పడుతుంది. ఎంతో ప్రశాంతంగా ఉంటుందనుకున్న ఆ ఇల్లు ఎడారిలో ఎండిపోయిన చెట్టులా కనపడుతుంది. ఓ పని చేస్తే ఏంటి, ఆ ఇంట్లోకి వెళ్ళి చూద్దాం, ఏదో ఒక ఆధారం దొరకచ్చు. అప్పుడు ఏం జరిగిందో తెలిసిపోద్ది. కుదరదు, హౌస్ ని సీల్ చేసేసారు. సెక్యూరిటీ పేరుతోటి అలౌ చేయటం లేదు. పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే సెక్యూరిటీ అట్టే మరి. అసలు పర్మిషన్ లేకుండా వెళ్తే అలా ఎవరు వెళ్తారు? నేను వెళ్తాను. Thank you.
ఎన్నో ప్రళయాలు పురాణాలు ఉన్నాయి. కావ్యాలు కల్లోలాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పటికీ బొమ్మలుగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధాలు కూడా ఉన్నాయి. ఇక్కడే మా నాన్న కథ కూడా ఉంది నేతం. అదిగో నరసింహావతారం లాంటి మా నాన్నని చూడు.